हाय फ्रेंड्स, टीकेआर सोशल स्टडीज स्वागत है। ओके, बैचलर ऑफ एडुकेशन सोशियोलॉजिकल पर्सपेक्टिव्स ऑफ एडुकेशन विद्या सामाजिक दृक्पथाल संबंधी इंपॉर्टेंट वीडियो इधी। ओके, मुख्य विद्युत प्रवेटीकरण चयन वाला लाभाले अने संबंधी वीडियो इधी, मोस्ट इंपॉर्टेंट क्वेश्चन इधी। ओके, विद्युत प्रवेटीकरण चयन वाला लाभाले लाभाल पे अने क्वेश्चन आंसर वाया अवसरमी। ओके, असल विद्युत प्रवेटीकरण चयन वाला लाभाल विषयानी मैं अबर्व चाहे फ्रेंड्स। ओके, फस्ट पाइंट दींट दीन वाल विद्याव्याति त्वर जो दीन वाल विद्युत प्रवेटीकरण चयन वाला विद्याव्याति त्वर जो विद्याव्याति अनेटी चला स्पीडअप जरूर। ओके, विद्युत प्रवेटीकरण चयन वाला मरी अंदर की अंदी विद्याव्याति त्वर जरगटा अवकाश उ फ्रेंड्स। ओके, नेक्स्ट सेकंड पॉइंट ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండే నల్లధనం విద్యావ్యాప్తికి ఉపయోగపడుతుంది. ప్రైవేట్ వ్యక్తుల వద్ద బ్లాక్ మనీ అనేటువంటిది చాలా ఉంటుంది. దాని మరి ఏ విధంగా వినియోగిస్తుంటారు వారు? వాళ్ళు విద్యా సంస్థలు పెట్టడం కోసం చాలా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండే నల్లధనం విద్యావ్యాప్తికి ఉపయోగపడుతుంది అనేటువంటిది పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయేతర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రైవేట్ రంగంలో టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేటువంటి వారిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మరి ఉపాధ్యాయేతర ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నిరంతర పర్యవేక్షణ కారణంగా విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు కొనసాగుతాయి. నిరంతరం మరి సూపర్విజన్ చేయటం వల్ల మరి చాలా వరకు దీనివల్ల విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడటానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సూపర్విజన్ అంటే కంటిన్యూగా సూపర్విజన్ చేయటం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, వివిధ విద్యా సంస్థలతో పోటీ వల్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. మరి ఒక కాలేజీ మంచి ర్యాంకులు వచ్చినాయి, ఇంకో కాలేజీ మనకి రాకపోతే ఎట్లా? అదేవిధంగా ఒక పాఠశాలకు మంచి ర్యాంక్ వచ్చింది, మన పాఠశాలకు రాకపోతే ఎట్లా అనేటువంటిది ఇక్కడ మరి పోటీ ఉంటుంది. దానివల్ల నాణ్యత ప్రమాణాలు కూడా మెరుగుపడటానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుందండి. ఓకే, వివిధ విద్యా సంస్థలతో పోటీ వల్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంటే ప్రైవేట్ రంగం అనేటువంటిది మరి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేవలం ప్రైవేటు అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి మరి ప్రైవేట్ రంగం ఎప్పుడైతే మనకి ఓపెన్ అయిందో దీనివల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గటం అనేటువంటిది విద్యార్థులు ప్రవేశాలపై ఒత్తిడి తగ్గుతుంది అనేటువంటిది మనం చెప్పవచ్చు. అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు మరి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థుల ప్రవేశాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పాయింట్, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రభుత్వేతర విద్యా సంస్థలతో పోటీపడి నాణ్యత ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది. అంటే ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ని ప్రైవేట్ స్కూల్స్ని బేరీజ్ వేసుకొని వాటితోటి పోటీ పడటానికి ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల నాణ్యత ప్రమాణాలు మెరుగుపడటం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా. ఓకే, నెక్స్ట్ ఎయిత్ పాయింట్ మనం అబ్జర్వ్ చేద్దాం, నైపుణ్యం గల ఉపాధ్యాయులకు యాజమాన్యాలు ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరికైతే మరి మంచి నైపుణ్యం ఉంటుందో అటువంటి వారికి మరి మంచి ఉపాధ్యాయుల కంటే మంచి నాణ్యత మరి ప్రమాణాలు పాటించేటువంటి ఉపాధ్యాయులు అంటే నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులకి యాజమాన్యాలు మరి చాలా వరకు ప్రోత్సాహం లభించడం, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, ఎంకరేజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నైన్త్ పాయింట్, ప్రైవేట్ విద్యా సంస్థలను అవసరం ఉన్న చోట స్థాపించడం వల్ల ఇవి విద్యార్థులకు చేరువలో విద్యను అందిస్తాయి. అంటే విద్యార్థులకు అందుబాటులో విద్య అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు అవసరం ఉన్న చోట విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాయి కాబట్టి చాలా వరకు విద్యార్థులకు చేరువలో విద్యను అందించడం అనేటువంటిది జరుగుతుంది ప్రైవేట్ విద్యా సంస్థల వల్లనే. ఒక నెక్స్ట్ టెన్త్ పాయింట్, విద్యార్థుల అభిరుచుల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో వివిధ అంశాల్లో ప్రవేశానికి అవకాశం లభిస్తుంది. అంటే విద్యార్థులకు దేంట్లో ఉంది దేంట్లో ఉంది అభిరుచి, ఏ రంగంలో ఉంది వాళ్ళకి అభిరుచి, ఆ అభిరుచుల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలు మరి స్పెషల్గా కొన్ని అంశాల్లో కొన్ని ఆస్పెక్ట్స్లో కొన్ని ఛాయిస్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రవేశానికి మరి మార్గం తెరుచుకోవటం అనేటువంటిది జరుగుతుంది. చాలా వరకు ఈజీ వేలో వాళ్ళు ముందుకు పోవటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకి అభిరుచి తగ్గట్టుగా విద్యను అందుకోవడానికి వారికి అవకాశం అనేటువంటిది ప్రైవేట్ రంగం కల్పిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ లెవెన్త్ పాయింట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మరి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఇక్కడ నేర్పుతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ని నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు,
మరి కొన్ని ఏ విధమైనటువంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పితే మంచి వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది కూడా ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థల్లో నేర్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది మనం చెప్పొచ్చు. ఒక నెక్స్ట్ 12th పాయింట్, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థల్లో వసతులు కల్పిస్తాయి, దీనివల్ల నాణ్యత పెరుగుతుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ల్యాబ్స్ ల్యాబ్ ఫెసిలిటీస్ని కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇస్తాయి ప్రొవైడ్ చేస్తుంటాయి. మరి ప్రొవైడ్ చేయడం వల్ల విద్యార్థుల్లో మరి చాలా వరకు మరి ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది, చాలా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు చాలా వరకు ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది, దీనివల్ల నాణ్యత ప్రమాణాలు కూడా పెరుగుతాయి అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా 13th పాయింట్, కో కరికులర్ యాక్టివిటీస్కి అనుగుణంగా విద్యా సంస్థలు ప్రైవేటు రంగంలో మరి విద్యార్థులను ఆకర్షితులను చేసే విధంగా మరి వ్యాయామం కోసం కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా వరకు మరి విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయనేటువంటిది మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ యొక్క 13 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిగా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, దీనివల్ల విద్యావ్యాప్తి త్వరగా జరుగుతుంది. సెకండ్ పాయింట్, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండే నల్లధనం విద్యావ్యాప్తికి ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయేతర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఫోర్త్ పాయింట్, నిరంతర పర్యవేక్షణ కారణంగా విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు కొనసాగుతాయి. ఫిఫ్త్ పాయింట్, వివిధ విద్యా సంస్థలతో పోటీ వల్ల నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. సిక్స్త్ పాయింట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలపై ఒత్తిడి తగ్గుతుంది. సెవెంత్ పాయింట్, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రభుత్వేతర విద్యా సంస్థలతో పోటీ పడి నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడానికి అవకాశం ఉంది. ఎయిత్ పాయింట్, నైపుణ్యం గల ఉపాధ్యాయులకు యాజమాన్యాల ప్రోత్సాహం లభిస్తుంది. నైన్త్ పాయింట్, ప్రైవేట్ విద్యా సంస్థలను అవసరం ఉన్న చోట స్థాపించడం వల్ల ఇవి విద్యార్థులకు చేరువలు విద్యను అందిస్తాయి. నెక్స్ట్ 10th పాయింట్, విద్యార్థుల అభిరుచుల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో వివిధ అంశాల్లో ప్రవేశానికి అవకాశం లభిస్తుంది. 11th పాయింట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 12th పాయింట్, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థల్లో వసతులు కల్పిస్తాయి, దీనివల్ల నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయి. అదేవిధంగా 13th పాయింట్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులను ఆకర్షితం చేయవచ్చు. మరి కరిక్యులర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.